హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేతా వల్గాస్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆల్రెడీ మీకు వీడియో చూస్తున్నారు కదా, అర్థమై ఉంటుంది ఏంటా అని. అదేనండి, ఏసీ సర్వీసింగ్ ఎట్లా చేయించాలి, ఎప్పుడు చేయించాలి అనేది చాలామందికి డౌట్ కదా. సో ఆ డౌట్ కూడా క్లారిఫై చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ ఇంక ఏసీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఇప్పుడే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా రోజుల నుంచి ఏసీ ఆఫ్ కండిషన్లోనే ఉంటుంది, పెద్దగా వాడరు కాబట్టి. ఇప్పుడు సడన్గా స్టార్ట్ చేస్తారు, ఇంకా సమ్మర్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా స్టార్ట్ చేస్తారు. సో అందుకనే మనం దాన్ని సర్వీసింగ్ ఒకసారి కంపల్సరీగా చేయించుకోవాలండి. సో చేయించాలని చాలామందికి ఉంటుంది, కానీ ఎక్కడ చేయించాలి, బయట రేట్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ అవుతుందేమో అని చాలామందికి డౌటు. సో అట్లాంటి డౌట్స్ అని నేను క్లారిఫై చేస్తాను. చాలామంది ఏంటంటే ఏసీ క్లీనింగ్ ఏముందలే, రెండు ఫిల్టర్లు తీసి క్లీన్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి, సింపుల్గా రెండు ఫిల్టర్లు ఒకటి ఉంటాయి కదా, ఎయిర్ ఫిల్టర్స్, అవి తీసి క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటారు. కానీ అట్లా కాదండి, కంపల్సరీ ఇయర్లీ వన్స్ అన్నా సరే ఫుల్ సర్వీసింగ్ వాటర్తో చేస్తారు వాళ్ళు. మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఎట్లా చేస్తారనేది. ఒకసారి కంపల్సరీగా చేయించుకోవాలి. చేపిస్తే ఆ లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా పోయి మీ కూలింగ్ యొక్క ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. ఏసీ మీద కంప్రెసర్ మీద కూడా లోడ్ ఎక్కువ పడకుండా ఉంటుంది. సో తప్పనిసరిగా సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో ప్రతి వాళ్ళు కూడా ఒకసారి సర్వీసింగ్ అయితే చేయించుకోండి, వాటర్ సర్వీసింగ్. సో అది ఎలాగంటే, మీరు బయట సర్వీసింగ్ సెంటర్లు అప్రోచ్ అయ్యి వాళ్ళని అడిగినా సరే చేస్తారు. దానికి ఒక 1000 రూపీస్, 800 అట్లా డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటారు. సో అయినా పర్లేదంటే చేయించండి. లేదంటే రీసెంట్గా నేను ఏం చేశానంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నానండి ఈ సర్వీసింగ్. మెయిన్ మీకు చెప్పదలుచుకున్న ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. మీరు ఎవరిని అడగాలి, అక్కడ అడిగి రేట్లు ఎంత ఉంటాయో ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు. సో దాని గురించి తెలియని వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి వాళ్ళు ఎంత చక్కగా క్లీన్ చేస్తున్నారు. నేను ఫ్లిప్కార్ట్లో దీన్ని ఈ సర్వీస్ని ఆర్డర్ చేశాను. వాళ్ళు ముందు టైం స్లాట్ అవన్నీ బుక్ చేసుకోవాలి. అది ఎట్లా అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కేటగిరీస్ నొక్కండి, తర్వాత సర్వీసెస్ అని ఉంటుంది నొక్కండి, తర్వాత ఎయిర్ కండిషనర్ సర్వీసెస్ అని ఉంటుంది ప్రెస్ చేయండి, తర్వాత అది ఓపెన్ అవుతుంది. తర్వాత స్ప్లిట్టా విండోనా అని అడుగుతుంది, స్ప్లిట్ అయితే స్ప్లిట్ నొక్కండి. స్ప్లిట్ నొక్కిన తర్వాత మీరు టైం స్లాట్ అది సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయడమే. పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు ఫోన్పే ద్వారా, లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా అడ్రస్ అది సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టి కంటిన్యూ కొట్టారంటే అయిపోతుంది. వాళ్ళే నెక్స్ట్ డే అన్ టైం ప్రకారమే వాళ్ళు వచ్చేసి ఆ స్లాట్ ప్రకారం వచ్చి సర్వీసింగ్ చేసి వెళ్తారు. ఈ సర్వీసింగ్కి వీళ్ళు వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేశారండి. 499 అనుకోండి, అదే 500 ఛార్జ్ చేశారు. ఈ హై ప్రెజర్ వాటర్ పంపు అంతా సెట్టింగ్ అంతా వాళ్ళు తెచ్చుకుంటారు. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తాడు, డస్ట్ అనేది లేదండి. ఆ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చారు వాళ్ళిద్దరు సర్వీస్ ఇంజనీర్స్. సో చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తాడు నీట్గా, ఎక్కడ డస్ట్ అనేది ఏమీ లేకుండా. అదే ఇదేనండి పంపు, హై ప్రెజర్ వాటర్ పంప్ అది. అది తీసుకొచ్చేసి ఆ బకెట్లో పెట్టి ఆ వాటర్ని చూడండి, ఏసీలో వాటర్ క్లీన్ చేసినప్పుడు అదంతా కింద పడిపోతూ ఉంటుంది కదా వాటర్ అంతా, అట్లా పడకుండా ఈ విధంగా కవర్ చేస్తారు. కవర్ చేసి మా పంప్ ఆన్ చేసి ఆ వాటర్ ప్రెజర్ అంతా లోపల పార్ట్ టు పార్ట్ చూడండి ఎంత నీట్గా లోపల అంతా పెట్టి క్లీన్ చేస్తాడు. మనం ఎంత క్లీన్ చేసిన ఏంటంటే ఆ లోపల ఉన్న డస్ట్ మాత్రం క్లీన్ చేయలేమండి, ఆ ఫిల్టర్ల వరకు క్లీన్ చేసేసి వదిలేస్తాం మనం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆ లోపల ఉన్నదంతా కూడా లోపల వరకు పెట్టి నీట్గా క్లీన్ చేస్తారనమాట. చూడండి మొత్తం కారిపోతుంది, మనకు అట్లా కింద అంతా గలీజ్ అవ్వకుండా ఆ వాటర్ అంతా చిన్న చూసారా ఆ పైప్ లాగుండి కింద చూపిస్తాను మీకు. అది చూడండి ఎట్లా క్లీన్ చేస్తున్నాడు, చూడండి ఫస్ట్ అదిగోండి. ఇన్కేస్ మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఈలోపు. చూడండి ఎంత డస్ట్ వస్తుందో బయట, అదంతా మనం ఎంత బ్రష్ పెట్టి చేసినా లేదంటే క్లాత్ పెట్టి క్లీన్ చేసినా అంత క్లీన్ అవ్వదు. ఆ వాటర్ అంతా అట్లా దాంట్లో కారిపోయి అక్కడి నుంచి కిందకు వచ్చేస్తుంది అన్నమాట. అది చూడండి మెయిన్గా దాని మధ్యలోనే చాలా బూజు డస్ట్ విపరీతంగా ఉంటుందండి, అది మనం ఎంత క్లీన్ చేసినా పోదు. అది ఇట్లా ఈ గన్తో పెట్టి కొడితేనే పోతుంది అనమాట. నేను ఆల్రెడీ బయట కూడా చాలా ఎంక్వైరీ చేశాను, ఒక సర్వీసింగ్ స్టేషన్ అతను అతనైతే 1500 800 అన్నారు, ఇట్లా చాలా రేట్స్ చెప్పారు.
సో ఫైనల్గా వచ్చేసి నేను ఇది 499 అంటే రీజనబుల్గా ఉంది, ఒకసారి ట్రై చేద్దాం అని చేశాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండి. చూడండి, ఫస్ట్ ఈ వాటర్ సర్వీసింగ్ అంటే ముందు కూడా మీరు చూసారు ఇందాక మొత్తం క్లాత్ పెట్టి ఫుల్గా క్లీన్ చేస్తాడనమాట. చూడండి ఎట్లా క్లీన్ చేస్తున్నాడు. అది ఈ ఎయిర్ ఫిల్టర్స్ అనమాట, ఎయిర్ ఫిల్టర్స్ కూడా ఇట్లా వాటర్తో క్లీన్ చేస్తాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్ పెట్టి శుభ్రంగా అట్లా తడి ఏమీ లేకుండా మ్యాక్సిమం క్లీన్ చేస్తాడనమాట. మళ్ళీ అంతా ఫిట్టింగ్, ఆ సెన్సార్స్ అవన్నీ ఫిట్ చేసుకుంటున్నాడు. వర్క్ వచ్చేసి చాలా నీట్గా చేశారు, నేను దానికే వర్క్ చాలా సాటిస్ఫై అయ్యాను వాళ్ళ సర్వీస్కి అయితే. చూడండి అయిపోయింది, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అండి. మన ల్యాడర్ అది కూడా వాడు ముందే టర్మ్స్ అండ్ కండిషన్స్లో చెప్తాడు, మీరు ల్యాడర్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టండి అని చెప్పేసి మనం ల్యాడర్ ఒకటి అక్కడ అరేంజ్ చేసాము. అదొకటే మనం చేయాల్సింది. చూడండి నీట్గా అట్లా ఫిట్ చేసి ఎంత స్క్రూస్ అన్నీ ఫిట్టింగ్ చేసేస్తాడు. అంతే, ఇయర్లీ వన్స్ అన్నీ ఇట్లా ఒకసారి చేసామంటే, సమ్మర్ స్టార్టింగ్లోనే ఒకసారి మనం చేసామంటే ఈ 3 మంత్స్ కూడా మనకి మ్యాక్సిమం ఎటువంటి ఇబ్బంది పెట్టదనమాట, కూలింగ్ కూడా బాగా వస్తుంది. సో చాలామంది ఏంటంటే నెగ్లిజెన్స్ అంటే నెగ్లిజెన్స్ అని కాదు, కొంతమందికి తెలియదు ఏముందలే తిరుగుతుంది కదా అని అనుకుంటారు. అది చాలా లోడ్ పట్టేస్తుంది కంప్రెసరు, ఆ డస్ట్ అంత లోపల ఉన్న డస్ట్కి. ఒక్కసారి అట్లా చేసామంటే ఫ్రీ అయిపోతుంది అనమాట. మాకు ఇది చేసిన తర్వాత కూడా మేము చెక్ చేసాము, ఏసీ కూడా అంతకుముందు కంటే కూడా ఇప్పుడు కూలింగ్ బాగా వస్తుందన్నమాట. నాకైతే 500 రూపీస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. నేను చాలా చోట చాలా సర్వీసింగ్ సెంటర్లు అందరినీ అడిగాను, నాకు ఫస్ట్ తెలియదు అసలు ఎంత తీసుకుంటారు ఏంటి ఏదేది చేస్తాడు, అవుట్డోర్ యూనిట్ ఏమైనా చేస్తాడా చేయడా ఫ్లిప్కార్ట్లో అని. యాక్చువల్గా వీళ్ళని అడిగానండి, అవుట్డోర్ యూనిట్ కూడా చేయొచ్చు కదా అంటే మీకు ఇక్కడ ఏసీ కూలింగ్ అంతా బాగుందండి, ఇక్కడ ఏదన్నా కంప్లైంట్ మాకు డౌట్ వచ్చిందంటే మేము అవుట్డోర్ యూనిట్ చూస్తాము, లేదంటే అవసరం లేదండి అని చెప్పారు. సో అందుకని నాకు అవుట్డోర్ యూనిట్ అయితే వీళ్ళు ఏం చేయలేదు, ఓన్లీ ఇండోర్ యూనిట్ మాత్రం అట్లా బాగా క్లీన్ చేసి పెట్టారు. మ్యాక్సిమం అవుట్డోర్ యూనిట్ అయితే కంప్లైంట్ అయితే ఏమి ఉండదని చెప్తున్నారు, దీంట్లో ఇక్కడ ఏదైనా వీళ్ళకి ప్రాబ్లం కనపడితేనే చూస్తారంట. సో అట్లా అయిపోయింది. చూడండి మళ్ళీ ఫిల్టర్స్ అవన్నీ మనం ఆ ఫిల్టర్సే ఎప్పుడు క్లీన్ చేసి పెడతామన్నమాట, అవి మనం కూడా చేసుకోవచ్చు. సో అది వేసిన తర్వాత మళ్ళీ అన్నీ ఫిట్టింగ్ చేసేసి ఆన్ చేసి చూపించాడు. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే అండి, అందరూ కంపల్సరీ ఒకసారి చేయించండి. మనం ఒక 500 కోసం చూసుకున్నాం అంటే ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే చాలా అమౌంట్ పెట్టాల్సి వస్తుంది, అప్పుడు చాలా ఇబ్బంది. సమ్మర్లో మళ్ళీ అడిగి వచ్చేసరి ప్రాబ్లం వచ్చిందంటే తీసుకెళ్ళి 5 డేస్ 10 డేస్ వరకు చేయరనమాట. సో ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు బిజీ వాళ్ళు. సో చేయండి, ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోండి, చాలా బాగుంది, సర్వీసింగ్ బాగుంది, నీట్గా చేశారు. ఈ జీవీస్ తరపు నుంచి వచ్చారు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు పంపించారు వీళ్ళని. సో మీరందరూ కూడా కంపల్సరీ చేయించుకోండి, ఎటువంటి ఇబ్బంది పడకుండా సమ్మర్ని కూల్ సమ్మర్ కింద ఎంజాయ్ చేయండి. ఇదండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విజేత వాల్గస్.